ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారి నాయకత్వంలో మా ప్రీతమ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ప్రోగ్రామ్ బస్సు యాత్ర జోన్ల వారీగా ఐదు జోన్లు ఐదు బస్సులు ఒక్కొక్క జోన్కి ఆ బస్సులో ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేటువంటి నాయకులను కూడా లిస్ట్ ఫైనలైజ్ చేసి ఏలూరు జిల్లా ఎప్పుడు పర్యటించాలనేటువంటిది కూడా ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. 19th ఏమో ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు కేంద్ర కార్యాలయంలో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఐదు బస్సులు ఫ్లాగ్ ఆఫ్ చేసి జోన్లు పంపించడం జరుగుతుంది. 20వ తారీఖు 19th ఏమో హెడ్ ఆఫీస్లో, 20 వచ్చేటప్పటికి ఈ జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి భవిష్యత్తుకు భరోసా ఏదైతే మహానాడులో ప్రకటించారో, భవిష్యత్తుకు భరోసా యువత మహిళ రైతుకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, ఆరు మంచి ప్రోగ్రామ్స్ ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ప్రతి ఇంటి తలుపు తట్టి ఈ యొక్క భవిష్యత్తుకు భరోసా మినీ మేనిఫెస్టో విస్తృతంగా ప్రచారం చేయాలి, ప్రతి ఇంటి తలుపు తట్టి చెప్పాలనేటువంటి దానిలో భాగంగానే ఈ బస్సు యాత్ర ఉంగుటూరు నుంచి ప్రారంభిస్తున్నాం. జోన్ 2లో 20వ తేదీ ఉంగుటూరు, 21 ఏలూరు అసెంబ్లీ, 22 దెందులూరు, 23 నూజివీడు, 24 పోలవరం. ఈ పార్లమెంటు పరిధిలో ఐదు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉండబోతుంది. తర్వాత వన్ డే బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్లో ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ ఐదు రోజులు ఈరోజు ఆంజనేయులు గారు గన్ని వీరాంజనేయులు గారి నాయకత్వంలో కూర్చొని అందరూ అసెంబ్లీ ఇన్ఛార్జెస్తో మాట్లాడి ఒక రూట్ ఫైనలైజ్ చేయటం జరిగింది. ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వన్ డే పల్లె నిద్ర ఏ విధంగా చెయ్యాలి, ఏ నియోజక ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం, ఆ గ్రామంలో పల్లె నిద్ర, అక్కడ మనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఆగిపోయినటువంటి అభివృద్ధిని సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించటం, అదేవిధంగా ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో ఏ ఒక్క రంగాన్ని ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తి లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఆ గ్రామంలో ఈ 4 ఏళ్ల ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఒకసారి అక్కడ అవగాహన చేసుకొని ప్రజలకు వివరించటం. తర్వాత న్యూట్రల్స్, రిటైర్డ్